పారంపర్య ఆయుర్వేద నిపుణులు కొనిగి ఆనందయ్యను జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ప్రాచీన భారతదేశ వైద్య నిపుణులు సుశృతుడి చిత్రపటాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున ఆయనకు బహుకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం హర్షణీయమని ఆయన అన్నారు. कंटी की आपरेशन सुस्थि कुर्री निपि कंटी तोगी शस्त्रचिकित्स भास्कराचार्य पेर लेने रोगाल क्षणा मूलिका वैद्यम चरकड़ साक्षात अमृत कलशा चपट्ट धन्वंतर देशा अंत पड़ने रोगी का चीना वेल्ला बोधिधर्म प्रस्तम करोना प्रज्ञ रक्षा की आ देवड़ पंपन दैवदूत आनंद శ్రీకాంత్ యాదవ్ మా పార్టీ విద్యార్థి సంఘం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున పెద్దలు ఆయుర్వేదిక వైద్యులు ఆనందయ్య గారిని కలవడం జరిగింది. దాంట్లో భాగంగా జనసేన పార్టీ తరఫున ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పేదల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి, పేదల యొక్క ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడుతున్నటువంటి, దేవుడు పంపించినటువంటి దైవదూతగా ఈరోజు ప్రజలందరినీ ఆయన్ని అభివర్ణిస్తున్నారు. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈరోజు ఆనందయ్య గారి యొక్క ముందు పంపిణీ వ్యవహారంలో అనేకమైనటువంటి రాజకీయ కోణాలు, అనేకమైనటువంటి వడిదుడుకులు, అనేకమైనటువంటి సమస్యల్ని ఎదురీది ఈరోజు హైకోర్టు లాంటి వ్యవస్థలు కూడా, జుడిషియరీ వ్యవస్థలు ఆయన పర్మిషన్ ఇచ్చి ఈరోజు పేదల పక్షంగా నిలబడినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఈరోజు అయితే మెడికల్ మాఫియా ఏదైతే కొన్ని కోట్ల లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసేటటువంటి మెడికల్ మాఫియా ఖచ్చితంగా ఆనందయ్య గారి మీద అనేకమైనటువంటి ప్రభావాలు చూపించేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అనేకమైనటువంటి వసతులు ఆనందయ్య గారికి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇటు పోలీస్ సెక్యూరిటీతో పాటు అదేవిధంగా ఆనందయ్య గారు చేసేటటువంటి మందులో కూడా ఎక్కడైతే తయారు చేస్తున్నారో మందు చేసే ప్రాంతంలో ఖచ్చితంగా 24/7 సీసీ కెమెరాలు రికార్డులో ఉండాలా. అదేవిధంగా ఎవరైతే ఆనందయ్య గారు మందుని తయారు చేస్తున్నారో వారి యొక్క డేటా వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలా. ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాన్ని జీజీహెచ్ హాస్పిటల్లో జనసేన పార్టీ తరఫున పర్యవేక్షించినప్పుడు మార్చర్ రూమ్లో కావచ్చు, అదేవిధంగా డెడ్ బాడీలు తీసుకుపెట్టేటువంటి రోడ్లో కావచ్చు, ఎక్కడా సీసీ కెమెరాలు పనిచేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఆనందయ్య గారు మందు చేసే దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు రికార్డు ఉండాలా. అదేవిధంగా ఏదైతే ఆనందయ్య గారి మందుని ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారో ఆత్మసంతృప్తిగా ధైర్యంగా ఈరోజు ఆనందయ్య గారు మందు వేసుకొని కరోనా నుంచి బయట ఏ విధంగా అయితే పడుతున్నారో, కరోనా రాకుండా ఉండటం కోసం ఏ విధంగా అయితే ముందు పడుతున్నారో, ఈరోజు మానసికంగా మెంటల్ స్ట్రాంగ్గా ఉండి ఈరోజు అనేక లక్షల మంది కూడా ఈరోజు ఆ యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు అలోపతి లాంటి వ్యవస్థలు రెమ్డెసివర్లు వాడండి, రకరకాల ఇంజెక్షన్లు వాడండి, ప్లాస్మా వేసుకోండి అని చెప్పి WHO, అదేవిధంగా ICMR సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర వైద్య సంస్థలు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా చూస్తే రెమ్డెసివర్తో ఎటువంటి ఉపయోగం లేదు కరోనాకి, ప్లాస్మాతో ఎటువంటి ఉపయోగం లేదు, రకరకాల ఇంజెక్షన్లతో ఎటువంటి ఉపయోగం లేదని కూడా ఇదే WHO చెప్పడం జరిగింది, ఇదే ICMR చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒకటే ఒకటి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఎందుకంటే పురాణాల నుంచి భారతదేశంలో సుశృతుడు కావచ్చు, చరకుడు కావచ్చు, బోధిధర్మ కావచ్చు, ధన్వంతరి కావచ్చు, ఇలా అనేక మంది పురాణాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భారత సాంప్రదాయంలో ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వనమూలికలతో ఎన్నో అంతుపట్టని రోగాలకి మందులు తయారు చేసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు దైవ సంకల్పంతో ఆనందయ్య గారు ఈరోజు ఈ యొక్క కరోనాకి సంబంధించి మందుని కనిపెట్టడం, దాన్ని ప్రజలందరికి కూడా అది నీట్గా పనిచేయటం ఈరోజు చాలా కోట్ల మార్కెట్కి కూడా గండిపడినటువంటి పరిస్థితి. ఇక రాజకీయ అంశానికి వస్తే ఈరోజు జిల్లాలో ఉండేటటువంటి ఇద్దరు మంత్రులు ఒకవైపు, 8 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు,
राजकीय క్రీడలో కూడా రాజకీయ ఒడిదుడుకుల్లో కూడా ఈ రోజు ఆనందయ్య గారికి ఒక రాజకీయమైనటువంటి ప్రెజర్ కూడా అందునటువంటి పరిస్థితి కాబట్టి ఆనందయ్య గారికి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఆ యొక్క వైద్యాన్ని ఆ యొక్క మందుని పూర్తి పారదర్శకంగా అందరికి అందే విధంగా ఎవరకైతే మందు పంపిణీ చేస్తారో ఆనందయ్య గారి మందుని వారి యొక్క పేరు వారి యొక్క ఫోన్ నెంబర్ వారి యొక్క ఆధార్ కార్డు వారికి సంబంధించినటువంటి ఏదైనా కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని తీసుకొని ఉంటే వాటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేసిన తర్వాతే ఆనందయ్య గారి మందుని పంపిణీ చేయాలి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాం అంటే జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా ఈ మెడికల్ మాఫియా అనేది ఖచ్చితంగా రెడీగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు కొన్ని పత్రికల్లో వాంటెడ్లీగా వచ్చేటటువంటి కథనాలు చూస్తున్నాం కొన్ని మీడియా ఛానల్లో వాంటెడ్లీగా వచ్చేటటువంటి కథనాలు చూస్తున్నాం కాబట్టి ఏదైనా మరణాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇది ఆనందయ్య గారి మీద వేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా మంచిది మంచిగా ఉంటుందని చెప్పేసి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించింది కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి చక్రధర్ బాబు గారికి తెలియజేస్తున్నాం అదే విధంగా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గారికి తెలియజేస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో ఉండేటటువంటి ఇద్దరు మంత్రులకి 8 మంది ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీలకు తెలియజేస్తున్నాం ఎంపీలకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఆనందయ్య గారు మందుని విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా వీలింత త్వరగా ఆ మందుని పంపిణీ చేయాలా ఆ మందు కోసం ఇప్పటికే ఎంతో మంది కూడా వెయిట్ చేస్తున్నారు అదే విధంగా అయితే రెండిటికి పర్మిషన్ ఇచ్చినారు ఇప్పటికీ ఆనందయ్య గారి కరోనా రాకుండా ఉండే దానికోసం కరోనా వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడటం కోసం అదేవిధంగా కంట్లో ఏదైతే వేసేది ఉందో ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దానికి కూడా వీలంత త్వరగా పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా అనేక మంది యొక్క ప్రాణాలని ఎందుకంటే ఆనందయ్య గారు ఈరోజు ఏదో కొత్తగా ఇది ముందు కనిపెట్టింది కాదు వారి కుటుంబ వారసత్వంలో భాగంగా ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి వరము తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వరము ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఆయన ముందుని కనిపెట్టారు ఇంకొన్ని గ్రహాలు కూడా ఈరోజు నెల్లూరులో తయారై ఉన్నాయి గోంగూర పచ్చడిని తేనెని బాండిల్లో వేసి మార్చేసి దాన్ని కూడా ప్యాకెట్లు చేసి బ్లాక్ మార్కెట్లు అమ్మేటటువంటి యదవులు కూడా కొంతమంది తయారున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నీట్గా క్లారిటీగా ఆనందయ్య గారి ముందుని ఈజీగా కనుక్కోవచ్చు ఎందుకంటే ఆ రెసిపీలో ఆ మందులో వచ్చేటటువంటి ఆ ద్రవ్యాలు ఏదైతే ఉంటాయో వాటి స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏదైతే ఈ దొంగ మందులు చెప్పినటువంటి గోంగూర తేనె వేసి బాండిల్లు ఏంచి పచ్చడి చేసి ఇచ్చేటటువంటి ఆ యదవులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కంప్లీట్గా దాని వాసనే వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎట్లా పడితే అట్లా ముందుని ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోకండి వాస్తవంగా దాన్ని ప్రాపర్ వేలో తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన నిత్య నూతన అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో తొలదోగాలని చెప్పి ఆయన యొక్క ఆయన ద్వారా సమాజానికి ఇంకా మంచి జరగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం జై హింద్.